ಸಮರ್ ಬಿಚ್ ಮಾಡ್ತಾಳೆ. మరి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు కమిట్మెంట్ కలిగిన వ్యక్తి, మేము ఏ కార్యక్రమం బయట ధర్నా చేసినా కూడా మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, కీలకమైన నిర్ణయాలు బీసీల పట్ల, అణగారిన వర్గాల పట్ల కీలకమైన విషయాలు దాంట్లో ముందు ప్రాధాన్యత ఉండి ముందుండి నడిపించే వ్యక్తి శ్రీనన్న గారు. మరి అట్లాంటి శ్రీనన్న గారి గురించి ఈరోజు రాష్ట్ర నాయకులు కూడా రావడం జరిగింది. శ్రీనన్న గారు గెలిస్తే ఇక్కడ మహబూబ్నగర్కే ఒక గొప్ప పేరు, ఒక మహబూబ్నగర్ వ్యక్తి. మేము శ్రీనన్న గారి దగ్గర ఒకసారి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉంటే మహబూబ్నగర్ దగ్గర నుంచి ఒక మైనారిటీ లేడీ అక్కడ మహబూబ్నగర్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఆమెను చూసినంబట్టి శ్రీనన్న గారు, అమ్మా ఆ కహసే ఆయే అంటే మహబూబ్నగర్ సే కైసా ఆయే ట్రైన్ మే తుమ్ పైలే నాష్టా కర్కే మేర్ సే బాత్ కరో మై ఆప్కే లియే మై ఏక్ ఆధా గంటే వెయిట్ కర్తే అని చెప్పిన గొప్ప స్వభావమైన వ్యక్తి శ్రీనన్న గారు. ఈరోజు స్వయాన హైదరాబాద్నే మహబూబ్నగర్ తీసుకొచ్చిన వ్యక్తి శిల్పారామం, హైదరాబాద్లో ఉండే శిల్పారామంని హైదరాబాద్కి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీనన్న గారు. ఆయన ఒక కులం చూడడు, ఒక మతం చూడడు, ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తిని ఇక్కడ మహబూబ్నగర్లో గెలిపించుకోవాలని కూడా పిలుపునిస్తూ అన్ని యావత్ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మళ్ళీ సంక్షేమ సంఘం నుంచి, ఉపాధ్యాయుల సంఘం నుంచి ఈరోజు యావత్ మహబూబ్నగర్కి పిలుపునిస్తూ ఉన్నాం. చేస్తున్నారు బీసీలు ఒక పార్టీ అని సమస్య కాదు, వాళ్ళు బీసీలు ఎక్కడున్నారు మనం బీసీలను గెలిపించుకోవాలి అని పట్టుదలతో మా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మేమంతా కలిసి బీసీ క్యాండిడేట్లు ఎక్కడున్నా కూడా అక్కడ ప్రచారం చేస్తూ బీసీల కొరకు శ్రమిస్తూ ఉన్నాం. కనుక ఇది మా టూరు విశేషాలు. ఇప్పుడు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ గారని మన బీసీ క్యాండిడేటు, శ్రీనివాస్ గౌడ్ గారంటే తెలియని వ్యక్తి లేడు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ పేరు వింటేనే మహబూబ్నగర్ అబ్బా, మహబూబ్నగర్ చూస్తేనే శ్రీనివాస్ గౌడు, శ్రీనివాస్ గౌడ్ చూస్తేనే మహబూబ్నగర్. ఒకప్పటి మహబూబ్నగర్ గౌడ్ రాకముందు మహబూబ్నగర్, ఇప్పుడున్న మహబూబ్నగర్కు చాలా వ్యత్యాసం ఉంది. ఇదంతా శ్రమ మన ఎమ్మెల్యే గారి శ్రమని. అటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు పోటీలో ఎదుర్కొంటున్నారు కనుక బీసీ సంఘం తరఫున, మా ముద్రా సంఘం తరఫున శ్రీనివాస్ గౌడ్ గారికి న్యాయమైన సపోర్టు, ఫుల్ సపోర్ట్ చేస్తూ మేము అతను గెలిపించుకునే ప్రయత్నంలో నలుమూలలా తిరుగుతూ పర్యటిస్తున్నాము. అంతేకాకుండా శ్రీనివాస్ గారు ఇదే కాకుండా స్టేట్లో కూడా ఎన్నో పెద్ద మంచి మంచి పనులు చేశారు. అతను మహబూబ్నగర్ అంటేనే ఒక విధమైన అభిమానం. ఆయన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ, మహబూబ్నగర్ దగ్గర ఏదో ఊర్లో అతను ముద్దుబిడ్డ. అదే శ్రీనివాస్ గౌడ్ గారిని మనము గెలిపించుకొని మహబూబ్నగర్ ఇంకా అత్యంత స్థానం తీసుకెళ్లాలని చెప్పి మనం అంతా కోరుకోవాలి. గౌడ్ గారి గురించి వేరే చెప్పే అక్కర్లేదు, అందరు తెలిసిన విషయమే. ఈసారి మనం ఈ ఎలక్షన్లో ముక్కోనా కోటి ఎదుర్కొంటున్నారు కనుక మన గౌడ్ గారు మన మహబూబ్నగర్ పట్టణ నివాసి కనుక మనం అతన్ని గెలిపించుకొని తప్పకుండా అతన్ని మనము అసెంబ్లీకి పంపాలని మనం కోరుకుంటున్నాం. అంటే బీసీ నాయకత్వం డెవలప్ అవుతుంటుంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని రకాలుగా ఎలిమినేట్ చేయాలో, అన్ని రకాలుగా బీసీలను రాజకీయాల్లో కూడా ఎదగకుండా చేస్తున్నటువంటి ఈ నేపథ్యం ఉన్నటువంటి జిల్లాలో కూడా మళ్ళీ కష్టంగా ఒక దశాబ్దం, రెండు దశాబ్దాల తర్వాత ఒక బీసీ నాయకుడిగా శ్రీనివాస్ గౌడ్ ఎదిగిందనేటటువంటి విషయము ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాము. అటువంటి శ్రీనివాస్ గౌడ్ను కూడా మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా ఎలిమినేట్ చేయడానికి జిల్లా మొత్తం ఉన్నటువంటి సొంత పార్టీ పరపార్టీ అని లేకుండా అంతా రెడ్లంతా కలిసి కూడా మళ్ళీ ఆయనను ఓడించేటటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా బీసీలందరూ కూడా యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ ఎన్నికలను మళ్ళొక బలమైనటువంటి బీసీ నాయకత్వం, ఎదిగిన బీసీ నాయకత్వం, సత్యంతో పోలిస్తే శ్రీనివాస్ గౌడ్కు డిఫరెంట్ హిస్టరీ ఉంది. అది సత్యం అన్నీ చూసి వచ్చిండు, కింది నుంచి మంచి చెడ్డ అన్నీ ఎదుర్కొండు, కానీ ఇతను టోటల్ ఫెయిర్ క్లాస్ పాలిటిక్స్ ద్వారా వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ను నెట్వర్క్ అనేటటువంటి అంశం ఒక్కదాన్ని పక్కన పెడితే ఎంతో ఫెయిర్ ఇమేజ్ తోటి ముందుకు వస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ గౌడ్ను మళ్ళొకసారి రెడ్లంతా కూడా కలిసి ఎలిమినేట్ చేసేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి టైంలో కూడా బీసీలందరూ కూడా మరొకసారి పూర్తి స్థాయిలో కూడా గతంలో మనం పోగొట్టుకున్నటువంటి నాయకత్వాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇంకో నాయకత్వాన్ని ఇలా పోగొట్టుకుంటే రాబోయే రోజులు కూడా మళ్ళీ 15 సంవత్సరాల ద్వారా వరకు ఇంతవరకు ఇంత మంచి నాయకత్వము వచ్చే
अवकाश लेदनेटटुवंटि विषयमु जाग्रतगा स्मरणलो पेट्टुकोनि ఈ బలమైనటువంటి ఎదిగిన బీసీ నాయకత్వాన్ని కాపాడుకునే విధంగా బీసీలందరూ కూడా కుల సంఘాలన్నీ కూడా ఓపెన్ గా ముందుకొచ్చేసి ఈ ఎలక్షన్స్ లోపల ఈ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం మాత్రమే ఈ బలమైనటువంటి బీసీ నాయకత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విధంగా ఆలోచన విధానాన్ని ప్రచారాన్ని ముమ్మరం చేసుకోవాల్సిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలకు గాని కుల సంఘాలకు గాని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను।